बाइक दिसान का आर गोइंग टू श्रीशैलम फॉर दर्शन राफी अंकल लग रहे मिर्ची बाजी दे अंडे व्लॉग వచ్చేసి శ్రీశైలం వ్లాగ్ అన్నమాట ఇంకో నెక్స్ట్ వ్లాగ్ కూడా వస్తది అండ్ చాలా రోజులు అయితుంది మేము మెట్టు వెళ్ళక లైక్ శ్రీశైలం తిరుపతి సో ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ టు శ్రీశైలం ఇప్పుడైతే ట్రెండ్స్కి వెళ్దాము బికాజ్ నానికి ఒక శారీ నచ్చలే సో అది రిటర్న్ ఇచ్చేసి మనం డ్రెస్సెస్ తీసుకుందాం ఇప్పుడు రోజు బైక్ తీసాంట చూద్దాం డాడీ चलो लेट्स गो शॉपिंग रिटर्न इच्छी मैं ड्रेस అసలు ఏమైందంటే లాస్ట్ టైం దసరాకి మా నాన్నకి అందరికి ఫ్యామిలీ అంతా మేము ఇక్కడనే షాపింగ్ చేసినాం అన్నమాట కానీ లాస్ట్ టైం మా నాన్నకి శారీ నచ్చలేదు కలర్ నచ్చలేదు సో అది ఇప్పుడు రిటర్న్ ఇచ్చేసి మనం డ్రెస్సెస్ తీసుకున్నాము అండ్ వీళ్ళ దగ్గర కొంచెం కాస్ట్లీయే ఉన్నాయి కానీ కొన్ని అవాసా కలెక్షన్స్ ఉంటాయి కదా అవి అయితే వాళ్ళ ట్రెండ్స్ ఒరిజినల్ ట్రెండ్స్ కన్నా ఇక్కడ కొన్ని మంచి కలెక్షన్ ఉందని అనిపించింది నాకు అండ్ ఇక్కడ చూసినారా ఇయర్ రింగ్స్ కాస్ట్ ఎంతనో గెస్ చేయండి ఇట్స్ 1299 వామ్మో ఏంటది 1299 కా ఇయర్ రింగ్ ఈ బ్రేస్లెట్ ఎంత ఉంటుందండి మా అంటే ఉందా 200 300 400 ఓకే 1500 అంట హెడ్డేక్ అసలు అండ్ చలో ఇంకా రిటర్న్ అయిపోయినాం అప్పటికే డాడీ ఫోన్ చేసి ఏమైంది అని కాల్ చేసినాడు సో యా సారీ నాని తాతయ్య రావట్లేరు మనతోటి ఎందుకంటే తాతయ్య కొంచెం చాతన అవుతలే సో అందుకని చెప్పేసి ఈసారి నేను రానని చెప్పిండు ఎందుకు మేడం మీ తా ఈ మా ట్యాబ్ని అయితే బంగారం లెక్కనే వస్తుంది బాయ్ తాతయ్య బాయ్ నాని బాయ్ చెప్పట్లే మేము పోయేది 2 రోజులకి ఇంతగానో రెస్టారెంట్కి వెళ్తున్నాం కాబట్టి ఏదో ఒక వినాయకుడి సాంగ్ పెట్టు అన్నది మమ్మీ సో రోజు ఇంకా ఒక సాంగ్ పెట్టింది ఇది కాదే రాహుల్ చిప్లిగన్ సాంగ్ వినాయకుడి పెట్టు అంటే మా చెల్లెమో మమ్మీ గడ్డికా గణేష్ సాంగ్ మమ్మీ ఇది బాగుంటుంది వీలు అని చెప్పేసి మా మమ్మీకి రాహుల్ చిప్లిగన్ సాంగ్ ఇష్టం are going to Srishalam for darshan yes so hi hanakka hanakka renkala gocha vettan mummy rozi enduku rozi atla hi friends after so long yeah we are going to Srishalam last trip eppudu mummy mandi eppudu ella petrol full tank chesina ey ivadu 5 months kindana ఎప్పుడు నాకైతే గుర్తులేదు నాకైతే గుర్తులేదు తెలుసా కెమెరా షై పర్సన్ ఇంకా 5 months ముందు పళని పోయిందంట ఎవరికి తెలియకుండా తెలిసి సోనట్లు పెట్టినట్టుంది ఈ రోజు నువ్వు ఎటు పోయినా నేనా నువ్వు మలేషియా పోయినా నేను కాలేజ్కి వెళ్ళొచ్చా 5 months కింద అందరికీ తెలిసిందే కదా శ్రీశైలంకి వెళ్తుంటే ఎన్ని మంచి మంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయో సో నాకు నచ్చిన కొన్ని చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసినా చూసేసేయండి వచ్చేసి డిండి రిజర్వాయర్ యాక్చువల్గా దూరం నుంచి వస్తుంటే నేను ఏంది వైట్ కలర్ వాలేమో అనుకున్నా కానీ దగ్గర నుంచి చూసేసరికి దేవుడా వాటర్ ఫ్లో ఆ ఫ్లో అంతా క్లియర్గా ఉంది ఎక్కువసేపు ఉండలేకపోయినాము ఒక 5 మినిట్స్ ఉన్నాం అనుకుంటా అంతే ఎందుకంటే ఘోరంగా ఫిష్ స్మెల్ వచ్చినుండే అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం తొందరగా ఇంకో సైడ్ ఏమో లేట్ అవుతుండే సో ఇంకా 2-3 ఫొటోస్ దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం నాకు ఈ ప్లేస్ని చూస్తే కొంచెం పానగల్ రిజర్వాయర్ చూసినట్టే అనిపించింది అనమాట చాలామంది ఇట్లా వస్తున్నారు మంచి ఫొటోస్ దిగుతున్నారు కూర్చుంటున్నారు స్నాక్స్ తింటున్నారు చాలా మంచిగా అనిపించింది అండ్ లుక్ ఎట్ దట్ సన్సెట్ దేవుడా నాకు ఇంత ఇష్టము ఇట్లాంటి లైక్ న్యాచురల్గా గ్రీనరీ ఇట్లా సన్సెట్ టైప్స్ వావ్
రఫీ అంకుల్ దగ్గర మిర్చి బజ్జీ తినండి. ఏమనుకున్నామంటే మిర్చి బజ్జీ తిన్న తర్వాత అక్కడ కబాబ్ స్టే చేద్దాం అనుకున్నాం. దాని దగ్గరలోనే ఒక కబాబ్ షాప్ ఉంది. సో అక్కడ చాలామంది ఉండే ట్రై చేద్దాం అనుకునేసరికి చాలా లేట్ అయిపోయింది, చీకటి అవుతుంది. సో ఇంకా టీ ఒక్కటి తాగేసి స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎందుకో తెలియదు కానీ లాస్ట్ సీట్ అస్సలు పడలేదు కార్లో. సో ఇంకా నేను ముందు కూర్చున్నా, డాడీ వెనకాల కూర్చున్నాడు. చూస్తారు కదా సీనరీ ఎంత బాగున్నాయి, పెయింటింగ్స్ లెక్కనే ఉన్నాయి కదా. సో నైట్ ఇంకా ఘాట్ రోడ్ ఎక్కినాం అనమాట, 7 అయింది అనుకుంటా. సో యాజ్ యూజువల్ ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత మనకి నెట్వర్క్ ఉండదు. అండ్ దేవుడా, నాకైతే హార్ట్ అటాక్ వచ్చింది ముందు కూర్చున్నందుకు. తెలుసు కదా ఎట్లుంటుందో, వామ్మో ఏంది అది అంత స్పీడ్, ముందు వెహికల్ కనపడదు వామ్మో. అండ్ ఇక్కడ వచ్చేసరికి 12 గేట్స్లో 10 గేట్స్ ఓపెన్ అయి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ నేను వర్షం పడుతుంది అనుకున్నా, కాకపోతే వర్షం కాదంట. ఆ ఫ్లోకి ఆ వాటర్ వర్షం లెక్క చిన్న చిన్న పడుతుంది. వావ్, అసలు చాలా బాగుంది. లాస్ట్ మేము శ్రీశైలం రీచ్ అయిపోయినాము. అండ్ ఇది వచ్చేసి మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాం అన్నమాట. సో మేమైతే 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినామన్నమాట ఈ ప్లేస్కి. అప్పుడైతే నాని తాతయ్య వాళ్ళు కూడా వచ్చినుండే, మా అక్క బర్త్డే రోజు వచ్చినామన్నమాట. సో అక్కడనే తీసుకున్నాం మళ్ళీ, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ రూమ్. ఇది వచ్చేసి హాల్ అన్నమాట, అండ్ సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. చాలా ఒక 4 బెడ్స్ ఉన్నాయి. సో మాకు సరిపోతాయి కదా అని చెప్పేసి మేము ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫైనలీ రూమ్కి వచ్చేసినాము. జర్నీ అంతా అయిపోయిన తర్వాత జర్నీ అంతా అన్ఈజీగా ఉండే అనమాట, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది అంతగనం జర్నీ చేయక. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కార్ మాకు పడలేదు, అంటే లాస్ట్ కూర్చున్నాం కాబట్టి పడలేదు. సో ఇంకా తినేసి ఫ్రెష్అప్ అయిదామని చెప్పి ఫస్ట్ తినడానికి వెళ్తున్నాము. ఇదేదో ప్లేస్ ఐలాపురం అంట, వచ్చేటప్పుడు చూస్తే కొంచెం క్రౌడెడ్ ఉంది. సో పోయి ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చినాము. కాకపోతే దేవుడా, ఇంకా అస్సలు రావద్దని ఫిక్స్ అయిపోయినాము అనమాట ఈ ప్లేస్కి. సో మా మమ్మ వచ్చేసి మీల్స్ ఆర్డర్ చేసుకుంది, మేము చపాతి విత్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసినాము, అండ్ డాడీ టిఫిన్ ఆర్డర్ చేసుకున్నాడు. టేస్ట్ అయితే దరిద్రం అసలు, అట్లా అనొద్దు కానీ అస్సలు బాగాలే. చపాతీస్ అయితే అస్సలు లైక్ ఏమంటాం, అస్సలు కాలేదు అనమాట, పిండి పిండి ఉన్నాయి. ఇంకా మమ్మీ మీల్స్ ఓకే ఓకే టైప్స్ అనమాట, లైక్ 3 out of 5 ఇవ్వచ్చు. టిఫిన్స్ అయితే ఓకే బాగున్నాయి, టిఫిన్స్ అయితే బాగున్నాయి. ఇంకా మేము చపాతీస్ క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకొని అది తిన్నాం అనమాట. సో ఐ విల్ నాట్ రికమెండ్ దిస్ ప్లేస్. డిన్నర్ చేసేసిన తర్వాత కొంచెం టీ తాగి రూమ్కి రిటర్న్ అయిపోయినామన్నమాట, ఎందుకంటే నెక్స్ట్ డే నెక్స్ట్ బ్లాగ్లో మీకు శ్రీశైలం బ్లాగ్ వస్తుంది కంప్లీట్గా, చాలా బాగుంటుంది చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శివాని, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.